హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ గుంట పొంగనాలు ముందుగా ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద బిగ్ ఆనియన్ సన్నగా స్లైస్ చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్నగా స్లైస్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ కొత్తిమీర ఇలాంటివన్నీ ఏవైనా సరే వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే వేశాను స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ను మాత్రం ఎప్పుడే స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు అన్ని అన్నిట్లోకి ఈక్వల్గా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నిట్లోకి మనము ఈ మిక్స్ చేసుకున్న దోస పిండిని వేసుకోవాలి వేక్స్ వేసుకున్న తర్వాత స్టవ్ను మాత్రం ఎటువైలోనూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కానీ అవి లోపలంతా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు టర్న్ చేసుకోవాలి అన్నిటినీ చూడండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇవి అన్నిటినీ ఇలాగే టర్న్ చేసుకోవాలి టన్ తీసుకుని తీసేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్